హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విన్నుష స్వీట్ హోమ్. దిస్ ఈజ్ ఉషా. వెల్కమ్ టు అనదర్ కుకింగ్ వీడియో. ఈ వీడియోలో నేను మీకు చాలా టేస్టీ అండ్ ఈజీ బ్రేక్ఫాస్ట్ ఆర్ ఈవినింగ్ స్నాక్స్ రెసిపీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదే అండి గుంట పొంగనాలు. ఈ రెసిపీ ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది, బట్ నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది ఒకసారి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ రెసిపీ చేయటం చాలా ఈజీ, చాలా క్విక్గా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ మా సైడ్ అయితే ఎర్రగారంతో ఈ పొంగనాల్ని వేసుకొని తింటారన్నమాట. రాయలసీమ వాళ్ళకి ఐడియా ఉండే ఉంటుంది. సో పొంగనాలంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరో తప్పకుండా కమెంట్ చేయండి. ఫస్ట్ అయితే నేను పచ్చిమిర్చిని తీసుకొని కట్ చేసుకుంటున్నాను. ఈ రెసిపీలో లైక్ నేను ఒక్కోసారి క్యారెట్ తురుముని ఇలా కూడా యాడ్ చేస్తూ ఉంటాను. మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు, బట్ ఇవాళ నేను చాలా సింపుల్గా చేసేస్తున్నాను అన్నమాట. ఓన్లీ పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ని మాత్రమే తీసుకున్నాను. ఆనియన్స్ని నేను మీకు ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. ఇలా చేసుకుంటే చాలా సన్నగా కట్ అవుతాయి అన్నమాట, లైక్ ఇట్ ఇల్ వర్క్స్ అన్నమాట. నేను ఆల్రెడీ చాలాసార్లు ట్రై చేశాను, చాలా బాగా అంటే లైక్ ఈ రెసిపీకి ఆనియన్స్ సన్నగా ఉంటేనే బాగుంటుంది కదా. సో ఫస్ట్ ఇలా కట్ చేసుకొని తర్వాత ఇలా సెంటర్లో కట్ చేసుకొని ఇక నార్మల్గా కట్ చేసుకోవటమే, చాలా సన్నగా వస్తాయన్నమాట. ఈ రెసిపీని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్స్లో కానీ తినొచ్చు. మీరు కావాలంటే లైక్ క్యాప్సికమ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే నేను ఇక్కడ జస్ట్ ఓన్లీ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను. సో ఇది మీరు కావాలంటే ఉన్న దోసపిండిని క్వాంటిటీలో కొంచెం తీసుకొని అలా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ దోసపిండి కొంచెం మిగిలిపోయింది కాబట్టి ఇలా చేసేసుకుంటున్నాను. సో కొంచెమే ఉంది కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం, బట్ ఇలా మంచిగా స్నాక్స్ అయిపోతాయన్నమాట. ఇప్పుడు ఇందులోకి నేను కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి అలాగే కొద్దిగా జీలకర్రని ఇలా నలుపుకొని వేసుకున్నాను. అలాగే చిటికెడు పసుపుని కూడా యాడ్ చేసుకున్నాను. మంచి కలర్ వస్తుంది అండ్ పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి మనకి హెల్త్ కూడా చాలా మంచిదని నేను యాడ్ చేస్తున్నాను. ఇంకా అదంతా వేసి బాగా కలిపేసుకొని ప్యాన్ పెట్టేసుకొని గుంట పొంగనాల ప్యాన్ ఇలా ఆయిల్ 1 డ్రాప్ ఆయిల్ వేసేసుకుంటున్నాను అన్నమాట. తర్వాత ఇంకా డైరెక్ట్ మనము గరిటెతో పిండిని ఇందులోకి యాడ్ చేసేసుకోవటమే. యాడ్ చేసుకొని ఈ ప్రాసెస్ అంతా కూడా మనము లో టు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. అలా అయితేనే ఇవనేవి చాలా మంచిగా కాలుతాయి, అంటే లైక్ మాడిపోకుండా. ఒక్కోసారి ఏమవుతుందంటే మనం హై ఫ్లేమ్లో చేస్తే పైన కాలినట్టే ఉంటుంది కానీ లోపల పిండి పిండిగా ఉంటుంది. అలా అవ్వకుండా ఉండడానికి మనము లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. తర్వాత చుట్టూ ఇలా కొంచెం ఆయిల్ని స్ప్రెడ్ చేసుకొని ఇలా మనము టర్న్ చేసేసుకోవటమే. టర్న్ చేసుకొని లైక్ మీకు ఒక సైడ్ సరిగా కాలినట్టు అనిపిస్తే మళ్ళీ ఇట్లా రెండో వైపు తిప్పి కాల్చుకోవచ్చు, నేను ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా. సో ఇంతే అండి, చాలా క్విక్గా అండ్ ఈజీగా అయిపోతాయి అన్నమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. పిల్లలకి బయటకు వెళ్ళి గోబీ, పానీపూరి ఇలాంటివి బయట తినిపించడం కంటే ఇలా ఇంట్లో మనం హెల్తీగా చేసి పెడితే వాళ్ళకి చాలా హెల్త్కి మంచిది కదా, ఆరోగ్యం పాడవకుండా ఉంటుంది. సో ఇంతే అండి, చాలా సింపుల్గా క్విక్గా మనము ఈ రెసిపీని చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ సర్వ్ చేసేస్తున్నానన్నమాట. నేను ఇక్కడ పొంగనాల్ని వేసుకొని దీంట్లోకి నేను ఎర్రగారం వేసుకొని తింటానన్నమాట. నాకు దీంతో చాలా ఇష్టం. చాలామంది చట్నీతో కూడా తింటూ ఉంటారు, బట్ నాకైతే ఎర్రగారం ఓన్లీ ఫేవరెట్. సో ఎర్రగారం పొంగనాలు గుడ్ కాంబినేషన్ అన్నమాట. కడప అటు సైడ్ ఉన్న వాళ్ళకైతే బాగా తెలుసుంటుంది. సో ప్రజెంట్ ఎవరైనా రాయలసీమ నుండి నా వీడియో చూస్తున్నట్టయితే తప్పకుండా కమెంట్ చేయండి, మీకు ఈ కాంబినేషన్ ఇష్టమా లేదా అని తప్పకుండా కమెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో తప్పకుండా షేర్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.